రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు భాష పండితుల అల్టిమేటం జారీ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 9 10వ తరగతుల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భాషా పండితుల ఐక్య వేదిక నాయకులు కలిశారు. బదిలీలు పదోన్నతుల్లో భాషా పండితులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నందునే నిర్ణయం తీసుకున్నందుకు నాయకులు స్పష్టం చేశారు. అయితే 6 నుంచి 8 తరగతుల బోధనకు హాజరవనున్నట్లు వెల్లడించారు. కోర్టు కేసులో పేరుతో ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.